ఇది నమ్ కొరకైన తెలుగు బైబిల్ పాఠంగా తిమోతికి 2వ పత్రిక 3వ అధ్యాయం చదువుకుందాము. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకుందాము. ఇలాగనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బింకంలాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేని వారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జనద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించువారు, పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారునై ఉందరు. అట్టివారికి విముఖుడవై ఉండము. పాపభరితులై నానావిధములైన దురాశల వలన నడిపింపబడి ఎల్లప్పుడూ నేర్చుకొని చున్నను సత్య విషయమైన అనుభవ జ్ఞానము ఎప్పుడూ పొందలేని అవివేక స్త్రీల యొక్క ఇళ్లలో చొచ్చి వారిని చెరపట్టుకొని పోవువారు వీరిలో చేరినవారు. ఎన్నే ఎంబ్రే అనువారు మోషేను ఎదిరించినట్టు వీరును చెడిన మనస్సు కలిగి విశ్వాస విషయంలో భ్రష్టులై సత్యమును ఎదిరింతురు. ఆయనను వారి అవివేకం ఎలాగూ తేటపడెనో అలాగే వీరిది కూడా అందరికీ తేటపడును గనక వీరు ఇక ముందుకు సాగరు. అయితే నీవు నా బోధను, నా ప్రవర్తనను, నా ఉద్దేశమును, నా విశ్వాసమును, నా దీర్ఘశాంతమును, నా ప్రేమను, నా ఓర్పును, అంత్యొకయ ఈకోనియ లుస్త్రా అను పట్టణములలో నాకు కలిగినట్టి హింసలను, ఉపద్రవములను తెలుసుకొని నా వాడవై నన్ను వెంబడించితివి. అట్టి హింసలను సహించితివి గాని వాటన్నిటిలో నుండి ప్రభు నన్ను తప్పించెను. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకను ఉద్దేశించు వారందరూ హింస పొందుదురు. అయితే దుర్జనులను, వంచకులను, ఇతరులను మోసపరచుచు తామును మోసపోవచ్చు అంతకంతకు చెడిపోదురు. క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసం ద్వారా రక్షణార్థమైన జ్ఞానం నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యం నుండి నీ వెరుగుతువు గనక నీవు నేర్చుకొని రూఢి అని తెలుసుకున్నవి ఎవరి వలన నేర్చుకుంటివో ఆ సంగతి తెలుసుకొని వాటి అందు నిలకడగా ఉండుము. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి అందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. ఇంతటితో ఇదిన కొరకైన తెలుగు బైబిల్ పాఠము సరే.